महबूबाबाद జిల్లాలోని నెల్లికొత్తూరు మండలంలో ఆలేరు గ్రామంలో కామాంధుల చేతిలో బలై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సుప్రియ ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి దోషులను కఠినంగా శిక్షించాలని సుప్రియ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేసుకుంటూ నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సుప్రియకు ఘన నివాళులు అర్పించారు. संबंधी నెల్లికొత్తూరు మండలం నుండి ఆలేరు గ్రామానికి చెందిన ఒక యువతి గడిచిన రాత్రి చనిపోవడం జరిగింది. సో దీనికి గల కారణం మనందరికీ తెలుసు. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమెను మానభంగం చేసి ఆమెను ఇవాళ చనిపోయేటట్టు మన మధ్యలో లేకుండా చేశారు. వారిని మా అయ్యమ్మ తరఫున ఒకటే అడుగుతున్నాము, అయ్యమ్మ మహబూబా తరఫున వారిని తప్పక గట్టి శిక్ష విధించాలని, అదే విధంగా ఈ యొక్క కుటుంబానికి న్యాయం జరగాలని నేను అయ్యమ్మే మహబూబా తరఫున పేరున తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు ఆడవాళ్లకు మనం అన్ని విధాలుగా సౌకర్యాలను ఇస్తున్నాము. పూర్తి వాళ్లకు ఎక్కడ పోయినా కూడా వెనకాల ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నామని మన యొక్క గవర్నమెంట్ చెప్తుంది. మన ముందే తెలుస్తుంది, ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అది చిన్న బిడ్డ కావచ్చు, పెద్ద బిడ్డ కావచ్చు, ముసలిది కావచ్చు, ఏదైనా కానీ ఎక్కడ విడిచిపెట్టకుండా మానవ మృగంలాగా ఎక్కడ ఆడవాళ్లు కనబడితే అక్కడ శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టేసి రేపులు కానిచేసి చివరకు చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. దీన్ని అయ్యమ్మ తరఫున మేము ఖండిస్తున్నాము. మరి ఒక కుటుంబానికి ఏదైనా న్యాయం చేస్తారని మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాము. ఈ రోజు మనము ప్రతి ఇంట్లో చూస్తే ఒక బిడ్డ పుట్టంగానే గజ్జలు కట్టేసి నా బిడ్డ తిరుగుతుందని గొప్పగా చెప్పుకుంటాము. తను ఎదుగుతా ఉంటే తనను చూసి మురిచిపోతా ఉంటాము. తను డాన్స్ చేస్తే సంతోషపడతాము. తను మన ఇంటి లక్ష్మి అనుకుంటాము. అట్లాంటిది లక్ష్మిని ఈరోజు మానభంగం చేసి ఈరోజు మనకు కళ్ళ ముందు లేకుండా చేశారు. ఈ ఫోటోలో చూస్తే ఎంత చక్కగా ఉందో అమ్మాయి. మన యొక్క డ్రెస్ వేసుకొని ఇండియన్ డ్రెస్ వేసుకొని ఈరోజు తను ఒక కానిస్టేబుల్ కావాలని, ఒక ఎస్ఐ కావాలని ట్రైన్అప్ చేస్తున్న వ్యక్తిగా గమనిస్తున్నాము. అట్లాంటి వారి కూడా ఇవాళ సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఏం జరుగుతుంది మన యొక్క సమాజంలో? మన సమాజంలో మన తల్లిదండ్రులు మనల్ని పెంచినట్టు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెంచట్లేదా? మానవులు ఎప్పుడు ఎంతసేపు మగవాళ్ళకు ఒక లెక్క, ఆడవాళ్ళకు ఒక లెక్క నడుస్తా ఉంది? ఈ రోజుల్లో ఒక బిడ్డను మనము ఎదిగి పెంచేటప్పుడు ఆడబిడ్డ అయితే నువ్వు విధంగా ఉండాలి, నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు పదో తరగతి వరకే చదవాలి, నువ్వు ఇంటర్మీడియట్ వరకే చదవాలి, లేకపోతే నీకు పెళ్లి చేసేస్తామని ఈ రోజు చెప్తా ఉన్నారు. అదే ఇంట్లో మగపిల్లాడైతే ఓపెన్ గా ఇచ్చిపెట్టేసి బలాదూరు తిరుగుతా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే రోజులు ఉన్నాయి. దయచేసి మన బిడ్డలను, పక్క బిడ్డలను మన బిడ్డల్లాగా చూసుకొని మన సంస్కృతిని కాపాడుకోవాలని, మన యొక్క ఆడబిడ్డలను మనం ఎల్లవేళలా వెనుక ఉండి చూసుకోవాలని అయ్యమ్మ తరఫున మరొకసారి నేను కోరుకుంటూ వారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ వ్యక్తులను ఎవరైతే మోసం చేశారో అట్లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి, అవసరమైతే గురి తీయాలని